రాష్ట్రంలో వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు సముచిత స్థానం కల్పించారని కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. రాజ్యసభ స్థానాలకు బీసీ నేతలను ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కావలిలో సమావేశం నిర్వహించారు. గడిచిన 3 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యక్షంగా పరోక్షంగా బీసీలకు సముచిత స్థానాన్ని ఇచ్చి ప్రోత్సహించారని ప్రశంసించారు. కూడగట్టాలి తప్పకుండా ఆయన ఒక పార్టీకి మంచి జరగాలని మనసాగా కోరుకుంటూ ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు ఇంత మంది బీసీకి రాజ్యసభకు కావచ్చు అదే విధంగా మంత్రివర్గంలో స్థానాలు కావచ్చు కల్పించినందుకు మేము మా కావలి నియోజకవర్గ బీసీకి అందరి తరపున కూడా मुख्यमंत्री गारी प्रत्येक अभिनंदन सहकारी జగన్ రెడ్డి गारु निजा चा आनंद तपक आ पदव की बीदा मस्तराव गारु रेप रो तारीख नामिनेशन्स अब नामिनेशन्स నామినేషన్ తర్వాత ఇక్కడ ఎవరుగడా నాకు తెలిసి ఇంకా ఎవరు వేసే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి తప్పకుండా యునానిమస్ అవుతాయి తప్పకుండా ఆయన జగన్ మోహన్ రెడ్డి గారి ఆశీస్సు తోటి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవుతారు తర్వాత తప్పకుండా కావోకి మంచి పనులు చేస్తారు తప్పకుండా ఈ రోజు బీదామస్తాన్ గారి తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావోకి నియోజకవర్గంలో ఎంతో బలోపేతం కూడా అవుతుందనే దాంట్లో సందేహమే లేదు తప్పకుండా దీనివలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జగబోయే ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీ తోటి ఎందుకంటే ఆయనకి ఇస్కపవి పాలన కావచ్చు మచ్చికావుగా కావచ్చు అనేక సామాజిక వర్గాలుగా కావచ్చు ఆయనకి మంచి పట్టు ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళంతా కూడా ఈరోజు ఆయన వెంట నడుస్తారు కాబట్టి కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గమే కాదు ఆయన పేరున్న బీసీ నాయకుడిగా తెలియజేస్తాను ఎందుకంటే మాకు కూడా ఒక ఆశ ఈ రోజు మన కావలి నివాసి మన కావలి నియోజకవర్గంలో సాధక బాధకు తెలిసిన వ్యక్తి అదే విధంగా మంచి చేయగానే వ్యక్తి అటువంటి వ్యక్తికి ఈ రోజు రాజ్యసభ ఇవ్వటం తప్పకుండా కావలి నియోజకవర్గానికి కూడా ముందు ముందు తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి అనేక ప్రాజెక్ట్స్ తప్పకుండా తీసుకొస్తాడని నమ్మకం తోటి మేము కూడా చాలా సంతోషపడతా ఉన్నాం అదే విధంగా ఈ రోజు బీదామస్తాన్ గావు గారికి ఈ రోజు రాజ్యసభ ఇవ్వడంతో ఈ రోజు చాలా మంది బీసీ అదే విధంగా చాలా మంది ఆయన అభిమానులు ఈ రోజు ఆయనకి ఎప్పుడైతే అనౌన్స్ అయిందో ఒక పండగగా చాలా మంది ఈ రోజు కావగో ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కొంతమంది అదే విధంగా మా పార్టీ వాళ్ళు కావచ్చు అదే విధంగా వాళ్ళ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు కావచ్చు అదే విధంగా బీసీ కావచ్చు అందరూ కూడా ప్రతి ఒక్కరు తేడా ఏం కాకుండా పాల్గొనడం జరిగింది అని కూడా ఆ ఉత్సవాల్లో తెలియజేయడం జరిగింది చంద్రబాబు డబ్బులు ఇస్తాడు సుజనా చౌదరి రమేష్ సీఎం రమేష్ అంతా 100 కోట్లు 200 కోట్లు ఇస్తారు ఈ రోజు బీజేపీ కోసం మా నాయకుడు ఫ్రీగా ఇచ్చారు చూడండి మోపుదేన వెంకటరమణ పివి సుభాష్ చంద్రబోస్ ఇవి ఆ కృష్ణయ్య బిఎంఆర్ అందరికి ఫ్రీగా ఇచ్చాడు 100 కోట్లు అన్ని తీసుకునే దేవు చంద్రబాబు నాయుడు కాదు డబ్బు కావాలా అతనికి ఎందుకు ఇచ్చాడంటే ఈ రోజు రిలయన్స్ అనే ఒక పెద్ద కంపెనీకు మన ఆంధ్రాలో పెట్టుబడి పెట్టేదానికి ముందుకు వస్తున్నారు కాబట్టి ఆ కమిట్మెంట్ తీసుకొని మా రాష్ట్రాన్ని ఇక్కడ అభివృద్ధి చేయండి ఒక్క గుజరాతే కాదు మా రాష్ట్రంలో కూడా మీ పెట్రో కెమికల్స్ సంబంధించినయో లేదా ఇంకేదైనా పెడితే బాగుంటుందని ఆ కమిట్మెంట్ తోటి అట్టటి వాళ్ళకి ఇస్తే రేపు కంపెనీకి వస్తాయి మా బిడ్డలు
అందరికి ఉద్యోగాలు వస్తాయి అని ముందు చూపుతోటి ఆలోచించి ఇచ్చాడు సార్ ఇప్పుడు బిఎంఆర్ గారు రాకతో టీడీపీ వాళ్ళు కొంతమంది సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలు చేరుతున్నారని కూడా కొంత సమాచారం అంటే డౌట్ ఎందుకు ఉందబ్బా మొత్తం వస్తున్నారు చాలా మంది వస్తున్నారు నిన్న గాగేజ్ పెట్టినారు అంత అంటే ఎంత మంది టీడీపీ వచ్చారు అంటే పార్టీ కండవ కప్పుకోలేదు సార్ ఇప్పుడు నగగ శ్రీనివాస్ గారు వచ్చాడు నగగ శ్రీనివాస్ గారు మా పార్టీకి ఈరోజు వచ్చేసాడు ఇంత ముందు టీడీపీగా ఉన్నారు తాత వాడు మన మా సోదరుడు ఉన్నాడు చూడు బీసీ సంఘం వెంకట్రావు వెంకట్రావు వాళ్ళంతా వచ్చారు వాళ్ళకి అభిమానం ఉందో మా దేవుడు బీసీ భవన్ వెంకట్రావు వచ్చాడు ఇదంతా వచ్చావు చూద్దాం చాలా మంది వస్తారు కాబట్టి మేము కూడా కొన్ని కొన్ని ఆలోచిస్తాం ఎవరిని చేర్చుకో ఎవరిని చేర్చుకోకూడదు బిఎంఆర్తో కూడా సంప్రదించి ఒక వచ్చినా వాళ్ళు వచ్చినా కూడా మన పార్టీ కూడా చిచ్చు కాకుండా కృష్ణయ్య గారు ఇంతకుముందు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నాడు।